మాజీ శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ హఠత్మరణం పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు చిత్తూరు శాసనసభ్యురాలిగా ఆమె సేవలను కొనియాడారు తాగునీటి కొరత నివారణకు చెరువుల అభివృద్ధికి కృషి చేశారని ప్రశంసించారు తమ పారిశ్రామిక విద్యా సంస్థలలో ఎందరికో ఉపాధి కల్పించారని శ్రీనివాస ట్రస్ట్ ద్వారా జిల్లాలో డీకే కుటుంబం అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు సత్యప్రభ మృతి తెలుగుదేశం పార్టీకే కాకుండా చిత్తూరు జిల్లాకే తీరని లోటుగా పేర్కొన్నారు డీకే సత్యప్రభ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ గారి మరణం పార్టీకి కార్యకర్తలకు తీరని లోటని ఆమె తుదిశ్వాస విడిచారన్న మాట జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు చిత్తూరు ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు డీకే సత్యప్రభ పనిచేశారు కాగా చిత్తూరు శాసనసభ్యురాలిగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు సత్యప్రభ పనిచేశారు ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్లు చిత్తూరు అభివృద్ధికి కృత నిశ్చయంతో ఆమె పనిచేశారు పార్టీ సిద్ధాంతానికి కంకణ బద్దులుగా పార్టీ ఎదుగుదలకు చేసిన కృషి మరవలేనిది అనారోగ్యంతో సత్యప్రేభ మరణించడం అత్యంత బాధాకరమైన విషయమని తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సత్యప్రేభ గారి కుటుంబం సభ్యులకు తెలుగుదేశం పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుందని ఈ సందర్భంగా ప్రకటనలు జారీ చేశారు